नेल्लूर जिला विंजमूर मंडलम स्थानिक प्रभुत्व आरोग्य केंद्रंलो डाक्टर हरिकृष्ण आध्वर्यंलो कोविड-19 वैक्सीनेशन नु प्रारंभिंचारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा विश्रांत डीएमहेचओ मासिलामणि, तहसीलदार एंवीके सुधाकर राव, एंपीडीओ कनकदुर्गा भवानी, वैसीपी मंडल कन्वीनर गोवल कृष्णारेड्डी मुख्य अतिथुलुगा हाजरयारु। ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ ముందుగా నిర్ధారించిన వైద్య సిబ్బందికి వాక్సిన్ చేయడం జరిగిందన్నారు। వాక్సిన్ తీసుకున్న వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని హరికృష్ణ తెలిపారు। ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। నేను డాక్టర్ హరికృష్ణ, మెడికల్ ఆఫీసర్, పిఎస్సి చాకలకొండ। మనకి వింజమూరు మండలంలో ఈ రోజు నుంచి కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది। ముందుగా ఒక 100 మంది వైద్య సిబ్బందికి సెలెక్టెడ్ పర్సన్స్ కి ఎటువంటి ఈ వ్యాధి తీవ్రతలు అదే విధంగా కాంట్రా ఇండికేషన్స్ లేనటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ రోజు వాక్సినేషన్ కార్యక్రమాన్ని వింజమూరు చేసి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో మొదలు పెట్టడం జరిగింది। ఇప్పుడు 1 గంట అవుతుంది టైము, ఇప్పటికి మనకి ఒక 15 మెంబర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది। వాళ్ళని ఒక 30 మినిట్స్ అబ్జర్వేషన్ పీరియడ్లో పెట్టాము। ఎవరికి కూడా ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ, ర్యాషెస్ కానీ, అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కానీ రాలేదని చెప్పేసి మనం వాళ్ళని పంపించడం కూడా జరిగింది। అదేవిధంగా వీళ్ళకి సెకండ్ డోసు అండ్ థర్డ్ డోసు ఎప్పుడు వేయాలనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది। అయితే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వ్యాక్సినేషన్ అత్యంత సేఫ్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి। ఇది 3 డోసులు కూడా వేసుకున్న తర్వాత కరోనా అనేది వాళ్ళకి దరిచేరదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి। ప్రస్తుతానికి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మొదలు పెట్టాము। మనకి ఉన్నటువంటి 100 మంది బెనిఫిషియరీస్ని కూడా మనము ఇక్కడికి పిలిపించడం జరిగింది। వాళ్ళు 10 మందికి విడివిడిగా సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము। ఇది కూడా సాయంత్రం 5 గంటల వరకు జరిగిన తర్వాత మనం స్టాప్ చేసి మళ్ళీ సెకండ్ సెషన్ని రేపు జరపడం మొదలు పెడతాము। రేపు ఉదయం ఓల్డ్ హాస్పిటల్ నందు కానీ చాకలకొండ పిఎస్సిలో కానీ జరపడం జరుగుతుంది। కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, దాని వెనక ఉండేటటువంటి అంతర్యాన్ని గమనించి వైద్య సిబ్బందికి సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।